తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు, బడే భాయ్ ఏమో 15 లక్షలు ఇవ్వలేదు, చోటే భాయ్ 15,000 ఇవ్వలేదు, ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? రేవంత్ ప్రభుత్వం ఎక్కడికి పోదండి, 100% ఉంటుంది. ఇలా చెప్పా ఎందుకనంటే ప్రజల్లోనేమో సుమారుగా 30-35% ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది స్వాతంత్రం సాధించినప్పటి పార్టీ అయినా లేకపోతే నెహ్రూ ఇందిరాగాంధీ గారి పరిపాలన చూసా ప్రజలలో ఆ భావం అయితే ఉంది. దానికి రెడ్డిస్ జమ అయితే ఏమైంది అంటే ఆర్థిక వనరులు వచ్చేసినాయి, నాయకత్వ లక్షణాలు కూడా వచ్చినాయి. అందువల్ల రెడ్డిస్ కాంగ్రెస్లో ఉండగా వాళ్ళని కొట్టడం అనేది అసాధ్యం అండి, నేను చెబుతున్నా అసాధ్యం. అందువల్ల ఆ ప్రభుత్వం ఎక్కడికి పోదు. ఇప్పుడు వాళ్ళకి ఎన్నో 63-64 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దాంట్లోకి వస్తారు, తప్పితే వీటి నుంచి బయటికి పోరు. ఒక్క చెప్పా కదా 1982లో అది ఎంటనామరావు కాబట్టి జరిగింది, తప్పితే కాంగ్రెస్ పార్టీని కొట్టడం అంత ఈజీ కాదు. ఆయన బీజేపీలో తిరుగుతున్నారు, వికసిత్ భారత్ కాదు విఫల భారత్, సబ్కా సత్యనాస్ దేశ్ కా సత్యనాస్ అని కేసీఆర్ వ్యాఖ్యలు. మీరు ఒకళ్ళొక్కళ్ళని తిట్టుకున్న తిట్లన్నీ చెప్పి దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్పాలి? అందువల్ల వాటికి ఒక న్యాయపరమైన విలువ లేదు, లేకపోతే ఈవెన్ రాజకీయపరమైన విలువ లేదు. ఈ తిట్టుకోవడం ఆనవాయితీ అయిపోయింది, ఇంకా చాలా సంస్కారంగా తిట్టినట్టు. ఒకప్పటి కేసీఆర్ అయితే ఇంకేమనేవాడు. అందువల్ల ఈ తిట్లు తిట్టుకోవడం మామూలు అయిపోయింది. నిజంగా బీజేపీకి 400 సీట్లు వస్తాయంటారా దేశంలో? నేను గతంలో కూడా చెప్పా కదంటే వాళ్ళకి దుమారుగా ఎంత 310 ఎన్నో ఉన్నాయి. ఈ రామాలయ నిర్మాణం కానివ్వండి లేదా తర్వాత జరిగిన ప్రక్రియలు కానివ్వండి, వాళ్ళకి ఒక 15% పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. 15-20% పెరిగితే అర్థం ఏంటంటే ఒక 15% పెరిగితే 20% పెరిగితే 60 కదా, 310 నుంచి 370 అండి, 360-370 మధ్యలో గ్యారంటీ వస్తాయి, అనుమానం లేదు. ఎందుకు అంటే ఇంత ముందు కన్నా బీజేపీ గ్రాఫ్ పెరిగింది కానీ తగ్గల. ఓకే, అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు అంటారు, మోడీ ఏం చేశాడు రాష్ట్రానికి అంటారు. ముఖ్యమంత్రి నువ్వైతే మోడీ చేయటం ఏంటి, నువ్వు చేస్తానని చెప్తున్నారు, నేనే అన్నీ చేస్తానని చెప్పేవో ముఖ్యమంత్రి అయితే చేయాల్సిన నోడివి నువ్వాయా. వాడు ఏం చేశాడు అంటే ఆయన చేసేది చట్టాలు వేరు, నువ్వు చేసే చట్టాలు వేరు. వాళ్ళు చేసేది షెడ్యూల్ 7, లిస్ట్ 1లో ఉన్న వాటి మీద ఏమో వాళ్ళకి అధికారం ఉంది, లిస్ట్ 2లో ఉన్న వాటి మీద మీకు అధికారం ఉంది, మీ సబ్జెక్టుల మీద వాళ్ళు ఎట చేస్తారు. అదే మోడీ వస్తున్నారు రాష్ట్రానికి ఏం తెస్తున్నారు అనేది ప్రశ్న. నువ్వు ఢిల్లీకి ఏమి ఇస్తున్నావు అంటే మూటలు మోసుకెళ్ళి ఇటువైనా అండి. ఏమి ఇస్తున్నారంటే ఇవాళ అద్భుతమైనటువంటి, అసలు మోడీ గారు చేసిన గొప్ప పనులు చెప్పాలంటే అంత ఇంత కాదండి. నభూతో నభవిష్యత్ మీకు చెప్తున్నా, ఇవాళ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు కదా. ఇవాళ నేను కోర్టుకు పోతే అక్కడ టీ తాగుదామని పోతే బడ్డీ కొట్టువాడు ఫోన్పే అది చూపిస్తున్నాడు, స్కాన్ చేసి పే చేయండి సార్ అంటున్నాడు. కొబ్బరి బొండాల వాడి దగ్గరికి పోతే అదే, కూరగాయలు అదే, పండ్ల కొట్టది, ఎక్కడ పోయినా అదే అనేసరికి ఏమవుతుందో చూస్తారా, వాడికి అసలు ఈ బ్యాంకు అకౌంటు చూసుకోవటం సిస్టము ఇవన్నీ అర్థమైపోయినాయి. తర్వాత ఏంటంటే గతంలో ఒకప్పుడు చిల్లర లేదని జబర్దస్త్ దాంట్లో చెమ్మక చంద్ర దాంట్లో ఒక లేడీ 2 రూపాయలు చిల్లర ఇవ్వాలి, ఇస్తారమ్మని తీసుకుపోతే ఎక్కడ దొరకదు, ఈ అమ్మాయిని తీసుకొని పోతాడు, మొగుడు వచ్చి పంపించే లేదు లేదండి నేను 2 రూపాయలు ఇవ్వాలి ఆమెకి, అది ఇస్తే తప్పితే పంపించను అంటాడు. అంటే మరి వద్దులే అమ్మాయి 2 రూపాయలు అంటే అబ్బో పొరల సొమ్ము పాము వంటిదండి, నేను ఉంచుకోను, నాకు ఆ చిల్లర దొరికినప్పుడు మీ మిస్సెస్ని కప్ప చెప్తా అంటాడు. అట్టే బస్సుల్లో కండక్టర్లు టికెట్లు వెనక రాసి ఇచ్చేవాళ్ళు, దిగేటప్పుడు కొంతమంది మర్చిపోయి దిగి కొంచెం దూరం పోయి లబలబ ముతుకున్న అరే మర్చిపోయాని అని కండక్టర్కి ఇది ఒక ఆదాయ మార్గంగా ఉండేది. ఇప్పుడు ఆ భావన పోయింది, పోయి ఇది దీనికి తోడు ఏంటో తెలుసు అండి, ఈ ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసినాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసరికి మీకు అమాంతంగా ఈ జిఎస్టీ రావటం కారణం వల్ల కూడా టర్న్ ఓవర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోవటం వల్ల విపరీతమైన ట్యాక్సెస్ రావడం మొదలుపెట్టినాయి. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఒక 25 లక్షల కోట్లు సంవత్సరానికి వస్తుంది అనుకుంటే ఇవాళ సుమారు జిఎస్టీ కూడా 25 లక్షల కోట్లకు దగ్గరికి వచ్చింది.
అనేసరికి ప్రభుత్వ ఖజా ఆర్థిక వ్యవస్థ మొత్తం బ్యాంకింగ్ ద్వారా పోతున్నది, దానివల్ల ట్యాక్సెస్ వస్తున్నాయి, దానివల్ల సంక్షేమం జరుగుతున్నది. అది చాలా గొప్ప అచీవ్మెంటు. అట్లాగే ఇవాళ ముస్లిమ్స్కి వ్యతిరేక పార్టీ ఏమో అంటారు, కానీ ఆయన చేసిన పనులు ముస్లిమ్స్కే ఎక్కువ అండి. మంచి పని చేసింది. ఏ మంచి పని చేశాడు? తలాక్ తీసేసాడు. ఏమైనా చెడ్డ పని అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందా? అన్నిటికన్నా గొప్ప పని వాళ్ళ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసేయడం ద్వారా ఏంటి చెప్పినట్టు, మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మనం ఒకటే అని రండి, మీరు కూడా భారతదేశంలో అంతర్భాగం అని సమాన హోదా ఇచ్చాడంటే ముస్లిమ్స్ వాళ్ళు సంతోషించి ఓటేయాలా, వ్యతిరేకించాలా? వాళ్ళు నిజంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు అట్లాగే ఇవాళ రామ మందిరం ఇష్యూ ఉంది. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి హిందూ ముస్లింల మధ్య ఘర్షణ కారణంగా మిగిలిపోయింది. ఈయన దీన్ని ఇంత చమత్కారంగా పరిష్కారం చేశాడు కదా అంటే, ఎక్కడన్నా ముస్లిం అల్లర్లు జరిగినాయా? వాళ్ళను కూడా సంతృప్తిపరిచి నీటుగా ఈవెన్ వాళ్ళు కూడా రామాలయం ఓపెనింగ్కి గెస్టులుగా పిలిచి ఇంత అద్భుతంగా చేశాడు. అభిదబిలో బ్రహ్మాండమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ రాజే కన్స్ట్రక్షన్ చేసి ఈయన్ని పిలవడం జరిగింది. ప్రపంచం మొత్తానికి కోవిడ్ టీకా ఎవరిచ్చారు? భారతదేశమే ఇచ్చింది. అది ఇచ్చినందుకు మొన్న ఒక విదేశం పోతే మోడీ గారికి పాదాభివందనం చేశాడు అక్కడ ప్రధానమంత్రి, ఆ టీకాలు ఇచ్చి మమ్మల్ని రక్షించారని. అట్లాగే వాళ్ళ కాశీ టెంపుల్ కానీ, ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ను కానీ ఇంత గొప్పగా తీర్చిదిద్దారు కదా అంటే, ఇవాళ భారతదేశ రక్షణ ఎస్పెషల్లీ భారతదేశం వైపు కన్నెత్తి చూసేంత ధైర్యం ఈ చుట్టుపక్కల దేశాలకు లేదు. కాశ్మీరు పాకిస్తాన్ మన మీద ఇంత ముందులాగా అంత కవ్వించే పరిస్థితి లేదు. ఇట్లా ఏంటంటే ఇవి సిస్టమేటిక్ చేంజెస్ తప్పితే, మీ ఎదురుగా నాకు ఎలక్షన్కి 2000 ఇచ్చినోడు గొప్పోడు, లేకపోతే 3000 పెన్షన్ ఇచ్చినోడు గొప్ప, ఇవి దగులుబాజీ పనులు. నిజం చెప్పాలంటే ఓట్ల కోసం చేసే పిచ్చి పనులు అన్నమాట. అంతేగాని అది చాలా గొప్ప జాతీయ రాజకీయ వ్యవస్థను అతను సృష్టించాడు.